వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంబించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని మంత్రి హరీష్ రావు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో సిద్దిపేట జిల్లాలో మల్బరీ తోటల సాగు 3 పూలు 6 కాయలుగా సాగుతోంది. పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయ అనుబంధ రంగం అయిన మల్బరీ పంటలను సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్నారు. రైతులు వరి, మొక్కజొన్న, పత్తి పంటలే కాకుండా ప్రభుత్వం చెప్పిన మాదిరిగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో రైతులు మల్బరీ పంటల్ని సాగు చేస్తూ 2 నెలల్లోనే 1 లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి గ్రామానికి చెందిన రాజు అనే రైతు ఏడాది నుంచి తనకున్న 2 ఎకరాల వ్యవసాయ భూమిలో పట్టుపురుగుల పంటను సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. రాజు ఒక్కరే కాకుండా సిద్దిపేట నియోజకవర్గంలో నంగునూర్, చిన్నకోడూర్, సిద్దిపేట రూరల్ మండలాలకు చెందిన అనేక మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళండి అని హరీష్ రావు మన సిద్దిపేట మార్కెట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో చూసి హరీష్ రావు మంటలు పట్టుకొని మేము ఆయిల్ ఫార్మింగ్ కానీ మల్బరీ కానీ సాగు చేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే ప్రత్యామ్నాయ పంటల వరి కంటే ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళండి అన్నప్పుడు దీన్ని నేను ఎంచుకున్నాను. చాలా బాగుంది. ప్రతి నెలకు ఒక క్రాప్ అండి ఇది. నేను 3 ఎకరాలు పెట్టాను. అందులో ఒక ఎకరన్నర ఒకసారి, ఎకరన్నర ఒకసారి తీసుకుంటాను నెల నెల బ్యాచ్లు. ఇప్పటికీ 9 పంటలు అయినాయి. ఇప్పుడు ఈ నెలకు వచ్చేసి ఒక 15 నుంచి 20 వేలు ఖర్చు వస్తుంది ఒక పంటకు. లేబర్ కానీ, విజేత కానీ, సున్నం కానీ, బీచింగ్ కానీ, ఆసరా కానీ, ఫార్మోలిన్ కానీ ఇవన్నీ ఉంటాయి. మేము షెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎగ్స్ తెప్పించుకుంటాము. చంద్రపూర్ రైలన్న, నర్సన్న వాళ్ళు తెప్పిస్తారు బెంగళూరు నుంచి మైసూర్ గుడ్లు. ఇటు గవర్నమెంట్ కూడా సెరికల్చర్ కూడా తెప్పిస్తుంది. అవి ఇవి దొరకనప్పుడు అవి కూడా తెప్పించుకుంటాం మేము. మహేంద్ర సేనారెడ్డి సార్ తెప్పిస్తాడు ఎగ్స్, ఏడి గారు. వాళ్ళు అక్కడ లేదు దొరకనప్పుడు ఈ చంద్రపూర్ ఐలాండ్ వాళ్ళు తెప్పిస్తారు. వాళ్ళు కూడా ఇక ఒక 100కి వచ్చేసి ఒక 1400 రూపాయలు పడతాయి. ఇక్కడికి వచ్చి మనం బ్లాక్ బాస్టింగ్ చేసుకొని తర్వాత 3-6 రోజులు అక్కడ ఇంటికాడ ఉంటాయి. 2-3 రోజులు పోగానే షెడ్లకు తెచ్చుకుంటాం. ఈడ 3 రోజులు తింటాయి, ఒక రోజు వండుకుంటాయి, మళ్ళీ 3 రోజులు తింటాయి, 1 రోజు వండుకుంటాయి. ఒక లాస్ట్ 1 వారం రోజులు తిని 4 మూలట మాత్రం 1 వారం రోజుల పని ఉంటుంది. ఒక 2 లేకపోతే 4 పని అయిపోతుంది. ఒక 100 గుడ్లకు 2 చేసుకోవచ్చు. 150 మేమైతే ప్రస్తుతానికి 200 చేసుకుంటున్నాం. 100 నుంచి 150, 200 ఒక నెల 150, ఒక నెల 200 చేసుకుంటున్నాం. ఇది ఒక పంట పోయినా ఏం బాధ అనిపించదు. అది పోతే మాత్రం 6 నెలల దాకా మళ్ళీ పంట రాదు. మొన్న రాళ్ళ వర్షం పడి పోయింది. ఇది పోయినా కానీ ఒక ఆకు కట్ చేస్తే 45 రోజుల మళ్ళీ క్రాప్ వస్తుంది. 3 క్రాప్లో పక్కా చేసుకోవచ్చు. 40 నుంచి 50 వేలు ఇన్కమ్ ఉంటుంది. 100 గుడ్లకు తీసుకోవచ్చు. చాలా బాగుంది. 40 నుంచి 80 వేలు 50 వేలు అట్లా దీన్ని బట్టి 150 ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది, 100 తీసుకున్నప్పుడు తక్కువ వస్తుంది. ఆదాయం బాగుంది. ప్రతి రైతు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో మన సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ సార్, ఇంద్రసేనారెడ్డి సార్ కానీ, మా మల్లయ్య సార్ కానీ, ఇంకా ఇందులో డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు మంచిగా స్పందిస్తారు. ఫోన్ చేయగానే రావడం, మళ్ళీ ఇంట్లో ఏ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వీళ్ళని తెలుసుకొని, చంద్రపూర్ రైలన్న కానీ నర్సన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయగానే లిఫ్ట్ ఇస్తారు. ఇట్లా ప్రాబ్లం అంటే గిదిగిది చేయమంటే వాళ్ళు చెప్పినట్టు సలహాల చులతలతో మేము ప్రతి పంట సక్సెస్ఫుల్గా తీసుకుంటూ పోతున్నాం. షెడ్ మాత్రం, షెడ్ వేసుకుంటే మాకు అప్పుడు 10 నుంచి 11 లక్షలు ఖర్చు వచ్చింది కరోనా టైంలో. ఇప్పుడు మాత్రం 7 నుంచి 8 లక్షలలో కంప్లీట్ అవుతుంది. అన్నీగా మొత్తం రేకులు, గూడలు, మేస్త్రి ఖర్చులు, మొత్తం మెటీరియల్తో సహా ఈ మంచాలు, వైరింగ్ అన్ని దీనికి సెరికల్చర్కి సంబంధించిన మిషనరీతో సహా మొత్తం వచ్చేస్తే 7-8 లక్షలలో చేసుకోవచ్చు. 5 లక్షల బ్యాంకు మాకు కెనరా బ్యాంకు లోన్ ఇచ్చింది. మా మేనేజర్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ మేనేజర్ గారు మాకు 5 లక్షలు ఇచ్చారు. 2 ఎకరాల మార్కెట్ చేసుకొని 5 లక్షలు మాకు లోన్ ఇచ్చిండ్రు. ఇంకా బయట ఒక 3 లక్షలు వేరే రకంగా లోన్ తీసుకున్నాం. ఇది ట్రాక్టర్ లోను. మన దగ్గర ఇంకొక 1 లక్ష రూపాయలు అటు ఇటు పెట్టేసుకొని మనం లోన్ తీసుకున్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి 50 వేలు అసలు, ఇంట్రెస్ట్ ఒక 10 నుంచి 20 వేలు కట్టి ప్రతి 6 నెలలకు ఒక కిస్తీ కట్టుకుంటున్నాం. ఇప్పటికే ఒక 2 నుంచి 3 కిస్తీలు అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఉంది. మేము భార్య, నేను ఇద్దరం చేసుకుంటాం. మా పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. రైతు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని, అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని మంత్రి హరీష్ రావు సూచన చేయడంతో అధికారులు రైతులకు అనేక సార్లు ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పించారు. దానిలో భాగంగానే నేను సాధారణ పంటలు మానుకుని గతేడాది నుంచి మల్బరీ సాగు చేస్తూ 2 నెలలకు 1 పంట తీస్తూ 1 లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నామంటున్నారు. మేము 1 సంవత్సరం అవుతుంది పంట ఇవాటి. ఇప్పుడు 9వ పంట ఇది. ఇద్దరము 150 గుడ్లు ఇద్దరం చేసుకోవచ్చు. ఒక 4 మొలట పోయినాక 4 మొలటల ఒక కోసే కోయడానికి ఒక 2 పెట్టుకుంటాం.
ఈ 200 గుడ్లు అయితే 4 కావాలి. మంచిగా ఉంటే చేసుకుంటే వరి పంట కంటే మంచిగానే. వరి పంట 4 పంటలు ఇవి వస్తే వరి పంట ఒకటి వస్తుంది. అది మళ్ళీ రాళ్ళు వాడి అది పోతుంటే ఈ పంట ఇదే నయం అనుకొని ఇదే చేసుకుంటున్నాం. ముందుకు రావచ్చు, మా దగ్గరకు వచ్చి చాలామంది నేర్చుకుంటారు, ఇక్కడ తెలుసుకొని పోతారు, మేము చెప్తున్నాం. వరి పంటలతో పాటు వర్షాధార పంటలు సాగు చేస్తే పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేదు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేక అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము మల్బరీ సాగు చేయడం జరుగుతోంది, మంచి లాభాలు పొందుతున్నాం అని చెప్తున్నారు. సమీకృత వ్యవసాయం విధానంలో పంటలు సాగు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు రైతు మధు. తనకున్న 7 ఎకరాలలో మామిడి, ఆయిల్ ఫామ్, సపోటా, మల్బరీ వంటి పండ్ల మొక్కలు పెంచుతూ చెరువును తవ్వి చేపల పెంపకం కూడా చేపట్టారు. సేంద్రియ ఎరువులు తానే సొంతంగా తయారు చేసుకుని తన పొలంలో వినియోగిస్తున్నాడు. ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు మధు. ఆ వ్యవసాయ క్షేత్రం పలు రకాల పంటల సాగుకు నిలయం. ఆ క్షేత్రం చుట్టూ టేకు మొక్కలు, మల్బరీ, వేప మొక్కల్ని పెంచుతున్నారు. 2008లో మామిడి మొక్కలతో ప్రారంభించిన తన వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు ఆ రైతుకు ఫలసాయమిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన మధు అనే రైతుకు మండలంలోని లంబడిపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. 5 గుంటల స్థలంలో షెడ్ నిర్మాణం చేసి మల్బరీ పట్టు పురుగుల్ని పెంచుతున్నారు. వ్యవసాయ క్షేత్రం చుట్టూ సుమారు 1000 టేకు మొక్కలు, అంతర పంటలుగా మినుములు, కూరగాయలు సాగు చేస్తున్నాడు. కంపోస్ట్ ఫిట్ని ఏర్పాటు చేసి అందులో ఆకులు, ఇతర వ్యర్థాలను వేసి సేంద్రియ ఎరువును తయారు చేసి పంటలకు అందిస్తున్నారు. వ్యవసాయం పట్టు పరిశ్రమ శాఖ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నాకు లంబడిపల్లె విలేజ్లో 7 ఎకరాల భూమి ఉన్నది. 7 ఎకరాల భూమిలో ఫస్ట్ పత్తి పంట వేసిన 2006-2007 అయితే ఏం లాభం అనిపించలే. అనిపించిన వల్ల తర్వాత ఈ ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఇంత తోటలు పెట్టుకునేది స్కీమ్ ఉన్నది అని తెలుసుకొని 100 రోజుల జాబ్ కార్డు తీసుకొని ఎన్ఆర్ఎస్ పథకం వల్ల మామిడి తోట పెట్టిన ఫస్ట్ ఒక 5 ఎకరాలు. 5 ఎకరాలు మామిడి తోట పెట్టి దాని చుట్టూ మళ్ళా మా తేగ చెట్లు పెట్టిన. తేగ చెట్లు పోయినాక మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ 2 ఎకరాలు మళ్ళీ మామిడి తోట పెట్టిన. మళ్ళీ దాని చుట్టూ మన కంక అది బెంగళూరు నుంచి తెప్పించి లాట్ ఖర్చులు వాళ్ళు ఇస్తే పెట్టిన. దానికి సొంత డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి. తర్వాత ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలు అవుతుంది ఆయిల్ పాము ఒక 2 ఎకరాలు తోట పెట్టినా. అది అంతర పంటల మల్బరీ సాగు చేస్తానా. ఒకటి 20 గుంటలేమో చేపల చెరువు చేసుకొని పోయిన సంవత్సరం బట్టిన ఒక 50 లాభం వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ పెంచుతానా ఎంత తెలియదు. అదేవిధంగా పళ్ళ మొక్కలు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక ఏంటంటే సపోటా, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ, జామ, ఇది ఆ డ్రాగన్ ఫ్రూట్, పనస చెట్టు, ఓకాయ చెట్టు, ఇవన్నీ ఏదన్నా టూర్లు పోతే వ్యవసాయ క్షేత్రాలకు పోతే ఏమన్నా మంచి కనబడితే ఆ చెట్టు తెచ్చుకొని పెట్టుకుని అదొకటి. ఇప్పుడు ఆయుర్వేదిక మందులు వాపించడం ఒక 4-5 రకాలు ఉన్నాయి. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు వచ్చి ఇబ్బంది పడితే మూత్రం సాపు లేకుండా ఆకులు గిట్ట ఒక 15-20 రోజులు తింటే మూత్రం సాపు అవుతుంది, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. ఈ షుగర్ వ్యాధి అస్తులు గిట్ట ఉన్నట్టంటే ఒక ఆకులు ఉన్నాయి, ఆకులు రోజు పొద్దున ఒకటన్నా తింటే మనకు షుగర్ పెరగదు, ఇక లెవెల్ అంతే ఉంటుంది, ఇక పెరగదు. అది ఉన్నది, వామ ఉన్నది, ఇంకోటి మన నిమ్మగడ్డి ఉన్నది, లెమన్ టీ వేసుకొని తాగొచ్చు. ఇక పూలై ఉన్నాయి, మల్లె, గులాబీ, అన్ని రకాలు ఇన్ని ఈ భూమిలో ఇన్ని రకాలు ఇల్లామాలు. ఇంకా మలబార్ వేప పెట్టిన, మన ఎర్రచందనం పెట్టిన సంటలల్ల. ప్రస్తుతం తన వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పండ్ల మొక్కలు ఉంటే సంవత్సరం పొడవునా ఏదో ఒకటి అందుబాటులోకి వస్తూ మన భవిష్యత్తు తరాల వారు విష రసాయనాలు లేని పండ్లు, కూరగాయలు తింటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని కాలాలలో పండే పండ్ల రకాలు అయిన జామ, పనస, యాపిల్ బేర్, సపోటా, యాపిల్, బత్తాయి, నిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, సీతాఫలం, అరటి, బొప్పాయి, మామిడి మొక్కలు సాగు చేస్తున్నారు. ఇప్పటికీ నేను పెంచినట్లల్లా ఏది ఇంకా నాకు ఆదాయం చేతిరాలే. ఒక మామిడి మాత్రమే పోయిన సంవత్సరం 140,000 వచ్చినాయి, ఈ సంవత్సరం మంచిగా కాసింది. కానీ ఈ రోగం వచ్చి పోయిన చేత ఇత ఒక 60,000 వచ్చినాయి. ఈ 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద రైతులు అయితే వలైతున్నలో ఒకే రకంగా మిర్చి, పత్తి, వరి కాకుండా ముందు తరాలకు మన భవిష్యత్తులో అందరికీ మంచి ఉండాలంటే వాతావరణం పరంగా కానీ మనకు కానీ ఇవాళ నువ్వు మిరిసేస్తావు, మిరిసేస్తే పంట పండుతేనేమో సరే పంట పండకపోతే లాసేనా. అదే మనం ఏదైనా తోట పెట్టుకున్నా నీకు ఇష్టమైన తోట కానీ మామిడి కానీ ఆయిల్ పాం కానీ జామ కానీ ఏదైనా పెట్టుకో, ఒక 4 సంవత్సరాలు కట్టబడవు అనుకో, ఆ తర్వాత అది నిన్నే చేస్తుంది. నువ్వు ఏం పని చేయకుండా అవసరం లేదు, నువ్వు పెట్టుబడి అవసరం లేదు. ఆ రకంగా ఆలోచించి పెద్ద పెద్ద రైతులైనా కానీ ఒక్కరో ఇద్దరు ఈ రకంగా చెట్లకు మరి తోటలు పెట్టుకుంటే మనము బతకచ్చు, మన గవర్నమెంట్కు ఆదాయం వస్తాయి,
మన చుట్టూ ప్రకృతి పరంగా అందరికీ లాభం ఉంటుంది, పిట్టలు బక్తాయి, పాములు బక్తాయి, అన్ని జీవరాశులు బక్తాయి మన వలన. తాను చేసే సమీకృత సేద్యంలో కోళ్ల పెంపకం వల్ల ఆదాయం లభిస్తుంది. భవిష్యత్తులో తమకు అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారం తమ సొంత వ్యవసాయ క్షేత్రం నుంచి పొందడంతో పాటు ఆర్థికంగా కూడా సమీకృత సేద్యం లాభాలను అందించగలదనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు రైతు మధు. ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి యంత్రాల ద్వారా వేసవిలో భూమిని సారవంతమైన నేలగా మలుచుకోవాలని, అప్పుడే ఖరీఫ్ సీజన్లో దిగుబడులు పెరుగుతాయంటున్నారు అనంతపురం సమీపంలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందుగా హెచ్చరికలున్న నేపథ్యంలో బెట్టను తట్టుకునే రకాలను సాగు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సూచించిన మేలి రకం విత్తనాలను కరువు ప్రాంతంలో బెట్టను తట్టుకునే వంగడాలను వేసుకోవడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చని చెబుతున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త చీఫ్ సైంటిస్ట్ సహదేవ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వేసవి దుక్కులు ప్రారంభమైన నేపథ్యంలో మన రైతు సోదరులకు ఎటువంటి సలహాలు ఇస్తారు? వేసవిలో ముఖ్యంగా భూమిని ఏ రకంగా చదును చేసుకోవాలండి? ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే దాదాపు 65% అంతా కూడా వర్షాధార వ్యవసాయం సాగులోనే ఉందన్నమాట. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతం అయితే మీ తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా బెట్ట పరిస్థితులు అనేటివి కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఏమంటే గత 3 సంవత్సరాలుగా అంటే 2020-21, 2021-22 లానినో కండిషన్స్ అనేవి ఎక్కువ వర్షాలు వచ్చాయి, దానివల్ల భూగర్భ జలాలు కూడా పెరిగినాయి. ఇప్పుడు ప్రిడిక్షన్స్ ఏమంటే 2023 అనేది ఎల్నినో సంవత్సరంగా వస్తుంది, దానివల్ల దాదాపుగా ఓన్లీ 80% వర్షం అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యాలి. అంటే ఈ సంవత్సరం డ్రౌట్ వస్తుంది, బెట్ట పరిస్థితులు వస్తాయి, కాబట్టి ఏ విధంగా సన్నద్ధం కావాలంటే ముఖ్యంగా తొలకరి వర్షాలు పడిన వెంటనే లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి. లోతు దుక్కులు ఏ విధంగా చేసుకోవాలంటే వర్షం పడిన తర్వాత ఈ సబ్సాయిలర్ అనేది ఉంది, దాన్నే చిజిల్ ప్లవ్ అంటారు, దాన్ని 2 మీటర్ల దూరంలో వాళ్ళకు అడ్డంగా గాన లోతు దుక్కులు గాన చేసుకున్నట్లయితే, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వర్షపు నీటిని అంతా కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అదే కాకుండా మనకు ఈ లోతు దుక్కులు చేసేదానివల్ల ఎక్కడైనా అంటే పంట తెగుళ్ళు కారకాలైనటువంటివి అలా పురుగులు అన్నీ కూడా భూమిలో ఉండే అన్నీ కూడా ఎండకు వేడిమికి ఎక్స్పోజ్ అయ్యి చనిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ లోతు దుక్కుల వలన వర్షపు నీటి యాజమాన్యం చేసుకోవచ్చు, తర్వాత తెగుళ్ళు పురుగులు ఉధృతి కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. సరే, అంటే ఇప్పుడు సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? రైతులు ముఖ్యంగా ఎప్పుడు సేద్యం పనులు ప్రారంభించాలి? వేసవిలో పొలాల్లో ఎటువంటి సేద్యం మామూలు దుక్కి కానీ లేదా ఇంకోటి కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? రైతులు ముఖ్యంగా ఇప్పుడు మే నెల ఆరంభమవుతుంది కాబట్టి తొలకరి వర్షాలు సమ్మర్ షవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సమ్మర్ షవర్స్ వచ్చిన వెంటనే రైతు సోదరులంతా కూడా ముందు భూసార పరీక్షలు అనేటివి చేసుకోవాలి. అంటే భూమి నేలను తీసుకునేసి భూసార పరీక్షా కేంద్రంలో ఇచ్చి భూమిలో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ లోతు దుక్కులు అనేటివి కూడా చేసుకోవాలి. అంటే ఈ భూసార పరీక్ష వల్ల లభ్యమయ్యే పోషకాలన్నీ కూడా తెలుస్తుంది, కాబట్టి దానికి అనుగుణంగా ఎరువులన్నీ కూడా పశువుల ఎరువు అనేది ఖచ్చితంగా రైతు సోదరులు 5 టన్నులు 1 హెక్టేర్కి గానే వేసుకున్నట్లయితే భూమి భౌగోళిక పరిస్థితులు బాగా మెరుగయ్యి వర్షపు నీరు యాజమాన్యం కూడా సద్వినియోగం చేసుకునేసి పంటలు దిగుబడికి బాగుంటుంది. దాంతోపాటు రసాయనిక ఎరువులు కూడా లభ్యమయ్యే నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషి కానీ ఎంతవరకు ఉంది మన భూమిలో అనేది కూడా టెస్ట్ చేసుకొని దానికి అనుగుణంగా భూసార పరీక్షలకు అనుగుణంగా రైతులు కూడా ఈ పోషకాలు ఎరువులు కూడా యాజమాన్యం చేపట్టుకోవాలి. అంతేకాకుండా రైతుల సోదరులంతా కూడా ఈ లోతు దుక్కులు అనేది చిజిల్ నాగలితో చేసుకోవాలా, లేదు చిజిల్ నాగలు లేకపోతే 5 మడకల గొర్రు కానీ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ కానీ డక్ ఫుట్ కల్టివేటర్ అంటారు, మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అంటారు, దాంతో గాన లోతు దుక్కులు కానీ చేసుకున్నట్లయితే వర్షపు నీరంతా కూడా సద్వినియోగమయ్యి పంట బెట్ట పరిస్థితులు వచ్చినా కానీ కొంతవరకు తట్టుకుంటుంది అన్నమాట. అది కొన్ని లోతు తక్కువగా ఉండే నేలల్లో ఈ లోతు దుక్కులు అనేవి కంపల్సరీగా చేసుకున్నట్లయితే రైతులు కొంతవరకు పంట నష్టాన్ని నివారించుకునేసి దిగుబడులు ఎక్కువ దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏమంటే ఎక్కువ నీరు కూడా వర్షాలు వచ్చినప్పుడు లోతు తక్కువగా ఉండేదాని వల్ల పంట చచ్చిపోవడం జరుగుతుంది అన్నమాట, ఎక్కువ నీళ్ళు నిలవండి. అటువంటి ప్రదేశాల్లో కూడా మనము ఈ సబ్సాయిలర్ గన చేసుకున్నట్లయితే ఈ ఎక్కువ వర్షం కూడా భూమిలోకి ఇంకిపోయి పంటను ఈ
ఎక్కువ నీరిటి ఉండేదాని వల్ల కొంతవరకు నష్టాన్ని నివారించుకునేసి ఎక్కువ దిగుబడులు తీసుకోవచ్చు. ముఖ్యంగా నువ్వు పంటలు అవుతే వర్షాలు ఎక్కువైనప్పుడు మా నువ్వు పంట చచ్చిపోతుంది. దాన్ని నుంచి అధిగమించాలంటే ఏమంటే ఈ సబ్సాయిలర్తో కొంతవరకు లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఎక్కువ వర్షం పడినా కానీ భూమిలోకి ఇంకిపోయి కంటను చచ్చిపోకుండా కొంతవరకు కాపాడుకొని ఎక్కువ దిగుబడులు సాధించుకోవడానికి అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలి. తర్వాత తొలకరి వర్షాలు వచ్చిన తర్వాతనే లోతు దుక్కులు చేసుకునేసి అంటే వర్షాకాలం ఇంకా మామూలుగా జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు వస్తాయి కాబట్టి మనకు ఒక వారం రోజుల్లో వ్యవధిలో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం వచ్చినప్పుడే మనము పంటను విత్తుకోవడం చేయాలి. అంటే తొలకరి వర్షాలు ఒకరోజు 30 mm పడితే వెంటనే విత్తనాలు వేయకూడదు అన్నమాట. అంటే ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత వారం రోజుల వ్యవధిలో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం వస్తేనే పంట ఆ తర్వాతనే విత్తుకుంటే మనకు భూమిలో సరైనంత తేమ ఉంటుంది. కాబట్టి మనకు మొలక శాతం కూడా పెరిగి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. వేరుశనగ కంది ఆమదం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా సాగవుతున్న పరిస్థితి. ఈ రెండు దానిల యొక్క వ్యత్యాసం ఏంటి? ఈ యొక్క ఈ సేద్యంలో కానీ ఏదైతే ఈ వీటిలో యొక్క తేడాలు నల్ల నల్లరేగడి భూముల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు? అదేవిధంగా మీ ఎర్ర నేలలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు? ముఖ్యంగా మనకు వర్షాధార ఎర్ర నేలలు, వర్షాధార నల్లరేగడి నేలలు అనేటివి ప్రముఖంగా వర్షాధార వ్యవసాయంలో ఉన్నాయన్నమాట. ఈ వర్షాధార నల్లరేగడి నేలల్లో మనము వర్షాలు అంటే ఋతుపవనాలు ఆరంభమైనప్పుడు అదే వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చినప్పుడే మనము పంట అనేది విత్తుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇదే ఎర్ర నేలల్లో అయితే 50 నుంచి 60 మిల్లీమీటర్లు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో వర్షం పడినప్పుడే ఋతుపవనాలు ఆరంభమైన తర్వాత పంటలనేది విత్తుకోవాలి. ఏ రకమైన నేలన్నా కానీ భూసార పరీక్ష అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. లోతు దుక్కులు నల్లరేగడి నేలలు అవుతాయేమి, ఎర్ర నేలలు అవుతాయేమి, ఈ సబ్సాయిలర్తో కానీ ఒకసారి లోతు దుక్కులు కానీ చేసుకున్నట్లయితే రెండు రకాల నేలల్లో కూడా ఈ లోతు దుక్కుల వల్ల వర్షాధారము వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి పంటను బెట్టనకు గురి కాకుండా కొంతవరకైనా మెరుగైన దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంది. ఈసారి ఏమో ఎల్లిన ఎఫెక్ట్ అన్నారు, వర్షాలు కొంత తక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి రైతులు పంటలు ఏ సమయంలో సాగు చేసుకోవాలి, పంటలు విత్తుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా 2023 అనేది ఎల్నినో ఇయర్ అని అంటున్నారు. అంటే వెల్నినో ఇయర్లో వర్షం కొంచెం తక్కువ వస్తుంది, బెట్ట వచ్చేదానికి కూడా ఉంది. కాబట్టి రైతులు ముందుగానే అంటే బెట్ట వస్తుంది అంటే దానికి బెట్టను తట్టుకునే రకాలు అవుతాయి, బెట్టను తట్టుకునే పంటలు, ఆ వర్షపాతానికి అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి, బెట్టను తట్టుకునే రకాలు కూడా ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఒకే పంట విత్తుకోకూడదు రైతు సోదరులంతా కూడా, అంతర పంటలు విత్తుకోవాలి. ఇప్పుడు మనము రాయలసీమలో ప్రధానంగా వేరుశనగ కంది అనేది అంతర పంటగా విత్తుకుంటారు. అట్లే ప్రతి ఒక్క పంటలోన ఒకే పంట విధానాన్ని విత్తుకోకుండా అంతర పంటలుగానే సాగు చేసుకోవాలి. తర్వాత వర్షపు నీటి యాజమాన్యం, బెట్ట పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి లోతు దుక్కులు చేసుకోవాలి. పంట వేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కాంటలో మధ్య పంటల మధ్యలో కూడా మనము ఈ తల్లిసాలు కానీ గొడ్డుసాలు కానీ అంటారు, కన్జర్వేషన్ ఫర్రోస్ అంటారు, ఆ ఫర్రోస్ కానీ వేసుకున్నట్లయితే పడిన వర్షం అంతా కూడా సద్వినియోగమయ్యి రైతు మొక్కలకని బాగా అందుబాటులోకి వచ్చి ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి సాస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా వర్షపు నీటి యాజమాన్యాన్ని తప్పకుండా పాటించాలి. అదే కాకుండా ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా ఏమన్నా ఫారం పాండ్లు ఉంటే కానీ ఫారం పాండ్లో ఉన్నా కానీ దాన్ని శుద్ధి చేసుకునేసి దాంట్లో వర్షపు నీరు వచ్చేదానికి కాలువలన్నీ కూడా శుద్ధి చేసుకుంటే ఒకవేళ వర్షం పడినా కానీ వచ్చిన పడిన వర్షం ఎక్కువ వస్తే కూడా ఫామ్ పాండ్లకి వస్తుంది. కాబట్టి బెట్ట గురి అయినప్పుడు ఆ ఫామ్ పాండ్లో నుంచి కూడా ఒక తడి నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనము ఈ ఎల్నినో ఇయర్ అయినా కానీ కొంతవరకు రైతు సోదరులు దిగుబడులు తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ అంటే వచ్చే సీజన్లో ముఖ్యంగా వేరుశనగ కానీ వేరుశనగ ప్రత్యామ్నాయ పంటలు కానీ ఎటువంటి రకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి? ఈ పరిశోధన కేంద్రంలో ఏమైనా రైతులకు ఉపయోగంగా ఉన్నాయండి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ అనేది ప్రధానమైన పంట కాబట్టి మా పరిశోధన స్థానంలో బెట్టను తట్టుకునే రకాలైనటువంటి టీసీజీఎస్ 1694 దాన్నే విశిష్ట అంటారు. అది కూడా బాగా బెట్టను తట్టుకునేసి పంట దిగుబడులు కూడా బాగా వస్తాయి. ఈ రకం కూడా మా దగ్గర రైతు సోదరులకి అందుబాటులో ఉంది. తర్వాత చిరుధాన్యాలైనటువంటి కొర్ర సజ్జ పంట అవి కూడా ABV04 అనే సజ్జ రకం కూడా మా దగ్గర బాగా ఐరన్ రిచ్ ఉంటుంది, దాన్ని బయోఫార్టిఫైడ్ వెరైటీ అంటారు. అది కూడా విత్తనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు
ఆముదం అనేది, ఆముదం విత్తనాలు ఇక్కడ మాకు అనంతపురంలో లభ్యమయ్యేది లేదు. అదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ అనే హైదరాబాద్ వారి దగ్గర ICH 66 అని ఆ రకాల DCH రకాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్స్ అన్నీ కూడా అక్కడ నుంచి కూడా రైతు సోదరులు తెప్పించుకోవచ్చు. జూన్ జూలై నెలలో ఎక్కడ ఎప్పుడు విత్తనం వేసుకుంటే రైతులు కొంత అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది, లాభదాయకంగా పంటలు ఉండే అవకాశం? వేరుశనగ అయితే వర్షాలు పడిన తర్వాత అంటే జూన్ 15 తర్వాత జూలై 30 లోపలనే వేరుశనగ అనేది విత్తుకోవాలి. అంటే జూలై 30 తర్వాత విత్తుకుంటే దిగుబడులు తగ్గిపోతాయి కాబట్టి రైతు సోదరులు ఋతుపవనాలు వచ్చిన వెంటనే అంటే జూన్ 15 తర్వాత రైతు సోదరులు కానీ వేరుశనగ అన్ని పంటలు అంటే ప్రధానంగా ఖరీఫ్లు సాగులు చేసే పంటలన్నీ కూడా జూన్ 15 తర్వాత అంతా కూడా వర్షం పడిన వెంటనే ఎప్పుడైనా విత్తుకోవచ్చు. సో ఖరీఫ్ కాలం అంతా జూన్ టు సెప్టెంబరే కాబట్టి వర్షాలు మనకు పడిన జూన్ 15 తర్వాత ఎప్పుడైనా విత్తుకుంటే సరిపోతుంది. వర్షాభావాన్ని బెట్టను తట్టుకునేటువంటి రకాలను రైతులు ఎంచుకొని ఖరీఫ్లో సాగు చేస్తే పూర్తి స్థాయిలో పంట దిగుబడులు వచ్చే అవకాశాలు అని చెప్తారు. ముఖ్యంగా వేసవి దుక్కులు ఏదైతే లోతు దుక్కుల ద్వారా వర్షపు నీటిని పొలాల్లో నిలుపుకునే అవకాశాలు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు.